గెలిపియండి బాబు గారే మీకు ఈ తెలుగు ప్రజలకి వాట్ ఎవర్ అనేది ఆలోచనతో ఆ విధంగా ఎలక్షన్ వెళ్ళిన విధానము, బాబు గారు తీసుకెళ్లిన విధానము, బాబు గారు అరెస్ట్ చేసి దాని తర్వాత బయటకు వచ్చిన విధానం, ఇవన్నీ గమనించిన తర్వాత చాలా ఇవన్నీ మార్పులు దానివల్ల మార్పులు ఏర్పడినాయండి ఇవన్నీ. రైట్, ఇక మనతో ముఖేష్ కూడా జాయిన్ అయ్యారు. ముఖేష్, మీరు 130 చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఇది ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ కంటే ఇంకేదైనా కొత్త పేర్లు పెట్టాలేమో ఈ రకమైన. అయితే మనం ఆంధ్రప్రదేశ్లో మనం గమనించిన విషయం ఏంటంటే ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా లేదా అని కొన్ని కన్ఫ్యూజన్స్ అప్పుడు గమనించిన ఎలక్షన్స్ ముందు రోజు. అయితే ఇక్కడ కొంతమంది అంటే సర్వే చేస్తున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన మాట ఏంటంటే జనసేన ఓట్లు టీడీపీకి గుండెగుత్తకు ట్రాన్స్ఫర్ కావచ్చు కాకపోవచ్చు, బీజేపీ ఓట్లు కూటమికి ట్రాన్స్ఫర్ కాకపోవచ్చు అని ఈక్వేషన్స్తో ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే గతంలో మాట్లాడుకున్నట్టు ఆంధ్రప్రదేశ్లో సైలెంట్ ఓటింగ్ అనేది బాగా జరిగిందని చెప్పుకున్నాం. ఈ సైలెంట్ ఓటింగ్ ఒక వేవ్ లాగా మారితే అది 125 నుంచి ఎక్కడికైనా పోవచ్చు అని మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. మనం ఇక్కడ విషయంలో అంటే ఇక్కడ మనం క్లియర్గా గమనించింది ఏంటంటే తెలంగాణలో ప్రజలు ఏ రకంగా అయితే మార్పు కావాలని కోరుకున్నారో దానికి రెండింతలు ఎక్కువనే ఆంధ్రప్రదేశ్లో బలంగానే అక్కడ కోరుకున్నట్టు క్లియర్గా స్పష్టంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓటు అనేది పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ అయింది. ఒక ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా ఫెయిల్ అయిపోయినట్టు క్లియర్గా స్పష్టం. అంటే మనం సర్వే చేసినప్పుడు ఎంచుకున్న పాయింట్ కూడా సంక్షేమ పథకాలు వర్సెస్ అభివృద్ధి, దేనికి ఓటేస్తారని ఎంచుకోవడం జరిగింది. అండ్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు, ఇది ఒక పాయింట్ ఎంచుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఎంచుకున్న పాయింట్లలో కూడా ప్రజలు ఏంటంటే అభివృద్ధి, మనం వచ్చిన రిపోర్ట్లో కూడా ఫస్ట్ లైన్ అదే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని ఆ రోజు మనం ఎగ్జిట్ పోల్ రోజు క్లియర్గా పెట్టడం జరిగింది. అంటే యాక్చువల్గా సైలెంట్ ఓట్ అనేది 60-70% ట్రాన్స్ఫర్ అయితేనే 120 సీట్స్ వస్తున్నారు, 125 సీట్స్ వస్తాయని ఇచ్చాం. బట్ ఇక్కడ సైలెంట్ ఓటింగ్ 100-100% వన్ సైడ్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అండ్ ఎలక్షన్స్ రోజు నుంచి మనం అంటే పోలింగ్ రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మొన్న కొంతమంది పెద్దలు సర్వేలో ఇచ్చారు ఇంకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుందని 104-105 సీట్లు వస్తాయని కొంతమంది పెద్దలు చెప్పేసరికి ప్రజల్ని ఇంకా కన్ఫ్యూజన్లో పడేసినట్టయింది. అప్పటికి మనకు క్లియర్గా అనిపించింది ఎట్ ఎనీ వరస్ట్ సిచ్యువేషన్ 114 ఫిగర్ అయితే టచ్ అవుద్ది, దాని తర్వాత పైన ఎన్ని సీట్లైనా వచ్చే అవకాశం ఉన్నాయని క్లియర్గా ఆ రోజు మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. 30 తారీఖునే ఆంధ్రప్రదేశ్లో మనం పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని ఒక ఇవ్వడం జరిగింది, ఏది టీడీపీ వర్సెస్ జనసేన కూటమితోటి. బట్ బీజేపీ యాడ్ అయినప్పటికీ ఓట్ పర్సెంట్ తగ్గుద్దు అనుకున్నారు చాలా వరకు, బట్ ఓట్ పర్సెంట్ అయితే ఎక్కడ కూడా షిఫ్ట్ అవ్వకుండా ఈ కూటమి అయితే ఒక విషయంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. ఎక్కడంటే వ్యతిరేక ఓటు బ్యాంకుని పక్కకు పోనీయకుండా, అంటే ఇతర పార్టీలకు పోనీయకుండా, జగన్మోహన్ రెడ్డికి పోనీయకుండా వాళ్ళు చీల్చుకోవడంలో పూర్తి స్థాయిలో చెప్పాంగా 2% ఓవరాల్ గా ఓట్ షేర్ అనేది. అంటే ఎక్కడ చూసినా కానీ వాళ్ళ అభ్యర్థులకు 500, 1000, 2000 ఓట్లే కనబడుతున్నాయి. ఈవెన్ ఇంకా ఇంక్లూడింగ్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థులకు కూడా 5,000, 10,000 వస్తున్నాయి రేపు పొద్దున పూర్తి. అంటే యాక్చువల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్లో 4 మీద ఫోకస్ చేసి ఆంధ్రప్రదేశ్ను వదిలేశాడు. Y0 175 అనే దృష్టిలో పెట్టుకొని 4 మీద ఏది పవన్ కళ్యాణ్ ఓడించాలి, లోకేష్ను ఓడించాలి, చంద్రబాబును ఓడించాలి, తర్వాత హిందూ బాలకృష్ణ ఓడించాలి, వీళ్ళని ఓడించాలని ఎజెండాగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడైతే వదిలేసిండో అప్పుడే ప్రజలు డిసైడ్ అయిపోయారు పూర్తిగా. Y0 175 ఏంటి, Y0 175 టీడీపీకి వేద్దామని డిసైడ్ అంటే క్లియర్గా స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గతంలో చాలా మంది మేము సర్వే చేస్తున్నప్పుడు కొంతమంది ప్రముఖులు మమ్మల్ని రివర్స్ ప్రశ్న ఏమి అడిగారంటే మరి 2014-19 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కదా, మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద అంత నమ్మకం ఉంటే 2019 ఎందుకు వెళ్ళలేదు అంటే ఆ రోజు 2019 జగన్మోహన్ రెడ్డి వేవ్ గాలి రాజశేఖర రెడ్డి కొడుకు ఒకసారి ఒకటేసారి అయిపోయింది, రెండోసారి లేదుగా. కనీసం ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కూడా ఉండడానికి చాలా సీట్లు చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 17-18 స్థానాలు చూపిస్తుంది కానీ మినిమం 18 స్థానాలు రావాలి ప్రతిపక్ష హోదాలో ఉండాలంటే. రైట్, మనతో విక్రమ్ పోలా గారు జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్. అలాగే రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. అలాగే గాజి వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. విజయకుమార్ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టిస్తున్నారు. రేపు 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే 4వసారి ముఖ్యమంత్రిగా
నా ప్రమాణ స్వీకారం చేసిన తొలి ముఖ్యమంత్రి, తొలి రాజకీయ నాయకుడు చంద్రబాబు అవుతారు. ఇప్పటి వరకు 4 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఎన్టీ రామారావు గారు 3 సార్లు చేసినట్టున్నారు. కాంగ్రెస్లో ఎవరన్నా ఉంటే ఉండవచ్చు. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు, మిగతా వాళ్ళందరూ కూడా 2 సార్లు చేశారు. బట్ ఒక హలో సో అది పరిస్థితి. మనతో ఒకసారి నేషనల్ రౌండ్, నేషనల్ జాతీయ స్థాయిలో ఎలా ఉన్నాయి, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు. కృష్ణ, ఎలా ఉంది నేషనల్ లెవెల్లో ఎలా ఉంది? ఎన్డీఏ చాలా అంటే అనుభవం